ఇంత మంచి వ్యూ వచ్చిందో చూసారు కదా. హలో అందరికి నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ లతా శరత్. ఈరోజు మీ అందరికి ఒక మంచి వైరల్ ఫేస్ ప్యాక్ అయితే చూపిద్దాం అనుకుంటున్నానండి. ఈ ఫేస్ ప్యాక్ వచ్చేసి మన స్కిన్లో ఉండే ట్యాన్ మొత్తం రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ సింపుల్ ఫేస్ ప్యాక్ రెడీ చేసుకోవడానికి మనకి 2 ఇంగ్రీడియంట్సే కావాలండి. సూపర్ ఫేస్ ప్యాక్ ఇది, మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్యాన్ అయితే చాలా బాగా మనకి రిమూవ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుందండి. ఎన్నో ట్యాన్ రిమూవల్ ఫేస్ ప్యాక్స్ అని ఇంకా బ్లీచెస్ అని మనకి మార్కెట్లో ఉంటాయి. అవన్నీ కాకుండా ఈ ఫేస్ ప్యాక్ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఫస్ట్ నేను ఇక్కడ పెసలు 1 స్పూన్ తీసుకున్నాను కదా, అది శుభ్రంగా కడిగి మనం పెట్టుకోవాలండి. శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి, ఎందుకంటే మనం ఫేస్కి అప్లై చేస్తున్నాం కదా. ప్రెషర్ కుక్ చేయాలండి. ఆ 1 స్పూన్ పెసలు మనం తీసుకొని, ఒక పొటాటో అండి శుభ్రంగా కట్ చేసుకొని, రెండు మనం కుక్కర్లో పెట్టుకుంటే ఈ విధంగా తయారవుతుంది. అది మిక్సీ చేసుకుంటే ఇలా తయారవుతుందండి. చూసారా, 2 ఇంగ్రీడియంట్స్తోనే ఎంత బాగా ఒక మంచి ఫేస్ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. ఈ ఫేస్ ప్యాక్ నేను ఇప్పుడు మీకు అప్లై చేసి చూపిస్తాను. ఫేస్ ప్యాక్ అప్లై చేసుకునే ముందు శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకున్నాక ఇక్కడ నేను అప్లై చేసుకుంటున్నానండి. ఫేస్ ప్యాక్ చాలా స్మూత్గా పేస్ట్గా గ్రైండ్ చేసుకున్నాం కదా, మనకి ఎక్స్ఫోలియేటింగ్గా కొద్దిగా రఫ్గా అయితే ఉండదండి. మనకి చాలా బాగుంటుంది, స్మూత్గా ఉంటుంది ఫేస్ ప్యాక్ చూస్తున్నారు కదా. మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి పెసలు వేసుకున్నాం కదా. పెసలు రిచ్ ఇన్ విటమిన్ ఏసి అండి, దానివల్ల మనకి ఒక మంచి హెల్తీ గ్లో వస్తుంది. ఇంకా ఎక్స్ఫోలియేటింగ్ చేసి బాగా డెడ్ స్కిన్ అంతా రిమూవ్ చేసి మన టెక్స్చర్ని బ్రైట్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మనం పొటాటో జ్యూస్ వేసుకున్నామండి. పొటాటో జ్యూస్ సన్ డ్యామేజ్డ్ స్కిన్ ఉంటుంది కదా, అది హీల్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా మన కాంప్లెక్షన్ని బ్రైట్నింగ్ చేయడానికి, ఎటువంటి పింపుల్స్ ఉన్నా కూడా అవన్నీ కొద్ది కొద్దిగా తగ్గించడానికి, ఫేడ్ అవుట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా మనకి యాక్నే ఉన్నా కూడా పొటాటో జ్యూస్ చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇంకా పొటాటో జ్యూస్ వల్ల మన స్కిన్ మాయిశ్చరైజింగ్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది, ఇంకా ఏజింగ్కి. ఈ ఫేస్ ప్యాక్ రాసుకున్న తర్వాత మన స్కిన్ అయితే చాలా ఒక టైట్గా ఉంటుందండి, ఎందుకంటే మనకి పొటాటో జ్యూస్లో కొన్ని ఎంజైమ్స్ ఉండడం వల్ల స్టార్చ్ ఉంటుంది కదా, దానివల్ల మనకి ఫేస్ ప్యాక్ చాలా టైట్గా పట్టేస్తుంది. అంతవరకు ఉంచుకోకుండా ఫాస్ట్గా త్వరగా కడిగేయండి. ఎక్కువగా డ్రై అయినంత వరకు ఏ ఫేస్ ప్యాక్ కూడా ఉంచుకోకూడదండి. పొటాటో జ్యూస్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయండి. విటమిన్ సి ఉంటుంది పొటాటో జ్యూస్లో. మనకి కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఉన్నా కూడా మనకి చాలా వరకు ఫేడ్ అవుట్ చేయడానికి పొటాటో జ్యూస్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఫేస్ కాంప్లెక్షన్ని బ్రైట్ చేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మనం వేసిన 2 ఇంగ్రీడియంట్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయి మన స్కిన్ కాంప్లెక్షన్ని బ్రైటన్ చేయడానికి, స్కిన్ పైన ఉన్న ట్యాన్ రిమూవ్ చేయడానికి. నెక్స్ట్ నేను హ్యాండ్కి అయితే అప్లై చేసుకుంటున్నానండి ఫేస్ ప్యాక్. హ్యాండ్కి హాఫ్ పార్ట్ నేను ప్లాస్టర్ వేశాను. ప్లాస్టర్ వేసి మీకు చూపిస్తే రిజల్ట్ ఎంతవరకు బ్రైట్ అయిందా అనేది తెలుస్తుందని, నా హ్యాండ్కి ఇంకా లెగ్కి కూడా ఇలా టెస్ట్ చేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. హ్యాండ్కి అయితే శుభ్రంగా నేను అప్లై చేసేసుకుంటున్నానండి. హ్యాండ్స్ ఎక్కువగా ట్యాన్ అవుతూ ఉంటాయి కదా, సో హ్యాండ్స్ పైన టెస్ట్ చేద్దామని మనం తయారు చేసుకున్న ఫేస్ ప్యాక్ అయితే నేను 1 పార్ట్ ఆఫ్ ద హ్యాండ్కి అయితే వేశాను. చూసారా ఎంతవరకు రిజల్ట్ వస్తుందో చూద్దాము. నా హ్యాండ్ అయితే పెద్దగా ట్యాన్ అయినట్టు ఏం కనిపించట్లేదు, కాబట్టి రిజల్ట్ ఏమొస్తుందో చూడండి. ఈ ప్యాక్ మనం ఒక 1/2 అవర్ ఉంచుకున్నాక దీని రిజల్ట్ ఏంటో మనం చూద్దామండి. ఎంతవరకు ట్యాన్ అయితే పోతుందని 1/2 అవర్ తర్వాత మళ్ళీ కలుస్తాను. ఎగ్స్ అయితే నేను 1/2 పార్ట్ అలా వేసానండి ప్లాస్టర్, మీకు చూపించలేదు కదా, ఇప్పుడు చూపిస్తున్నాను. డ్రై అయిపోయింది. డ్రై అయిన తర్వాత నేను ఇక్కడ వాష్ చేస్తున్నాను నా లెగ్. శుభ్రంగా వాష్ చేసుకుంటున్నాను, జస్ట్ స్క్రబ్ చేస్తూనే వాష్ చేస్తున్నాను. చూడండి మీరే డిఫరెన్స్. నాకైతే డిఫరెన్స్ చాలా బాగా తెలిసిందండి, మీకు కూడా ఇక్కడ తెలుస్తుంది కదా, కడుగుతున్నప్పుడే తెలుస్తుంది కదా ఎంత డిఫరెన్స్ వచ్చిందో అనేసి. నేనైతే నిజంగా షాక్ అయ్యాను, నిజమా అనేసి. ఈ వైరల్ ఫేస్ ప్యాక్ నేనైతే లెగ్స్కి అప్లై చేయలేదండి ఇంతకు ముందు. లెగ్స్కి అప్లై చేసి ఇప్పుడు ఇలా ప్లాస్టర్ వేసి మీకు నిజంగా చూపిద్దాం అనేటప్పటికి నేనే షాక్ అయ్యాను. ఎంత బాగా, ఎవరైతే ఎక్కువగా బయట సన్కి ఎక్స్పోజ్ అయ్యి వాళ్ళ లెగ్స్ హ్యాండ్స్ బాగా ట్యాన్ అవుతాయో, వీక్లీ 1 ఇలా ట్యాన్కి రిమూవల్కి ఇదైతే రాసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ అయితే వస్తుందండి. మన ఇంట్లోనే మనం అప్లై చేసుకుంటున్నాం కదా, మనం చేసుకొని ఎటువంటి కెమికల్స్ లేకుండా ఈ ఫేస్ ప్యాక్ లెగ్స్కి హ్యాండ్స్కి ఒక స్క్రబ్
ఎలాగైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి, రిజల్ట్స్ మీరే చూసారు కదా. ఇంకా హ్యాండ్ కూడా నేనైతే ఇక్కడ హ్యాండ్ వాష్ చేసేసుకుంటున్నానండి. నాకు హ్యాండ్స్కి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం కనిపించలేదు, ఎందుకంటే నా హ్యాండ్ పెద్దగా ట్యాన్ అయితే అవ్వలేదు. మీరు కూడా చూస్తున్నారు కదా, నా ఫేస్ అయితే మొత్తం డ్రై అయిపోయిందండి. నేను చాలా టైం వదిలేశాను, అంత డ్రై అయినంత వరకు వదలకూడదు. నేను అందుకే ముందు కూడా మీకు చెప్పాను, డ్రై అయిపోయిందని నేను ఫస్ట్ ఇంకా తుడిచేసుకున్నాను. సో తుడిచినప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎంత మంచి గ్లో వచ్చిందో ఫేస్, ముందుకన్నా ఇప్పుడు. ట్యాన్ అయితే డెఫినెట్గా రిమూవ్ అయ్యి మంచి గ్లో అయితే తప్పకుండా వస్తుందండి. మీకు ఎక్కడైనా ప్రాబ్లం ఉన్న ఏరియాస్లో కూడా మీరు ఈ ఫేస్ ప్యాక్ని జస్ట్ అప్లై చేసుకొని జస్ట్ ఒక పీల్ ఆఫ్ మాస్క్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చండి. నేను అలా కూడా యూస్ చేశాను, మీరు ట్రై చేసి చూడండి. మీరు ఫేస్ అంతటికి అప్లై చేసుకోవాలని లేకపోతే మీకు అన్వాంటెడ్ హెయిర్ ఉన్నా కూడా ఆ పార్ట్లోని జస్ట్ ఇది ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసేసుకొని వదిలేస్తే ఒక 20 మినిట్స్ డ్రై అయినంత వరకు చిన్న చిన్న పార్ట్స్ గురించి నేను చెప్తున్నానండి. జస్ట్ మన అప్పర్ లిప్ పైన, చీక్స్ పైన మీరు అప్లై చేసుకొని జస్ట్ ఇలా వదిలేస్తే చాలు, శుభ్రంగా పీల్ ఆఫ్ మాస్క్ లాగా కూడా వస్తుందండి. పీల్ ఆఫ్ మాస్క్ లాగా కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత నిజంగా అది హెల్ప్ఫుల్ అయిందో లేదో నాకు కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేయండి. మీకు పీల్ ఆఫ్ మాస్క్ లాగా కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఈ న్యాచురల్ ఫేస్ ప్యాక్ మనం అప్లై చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా ఇచ్చింగ్ లాగా అయితే తప్పకుండా వస్తుందండి. నాకైతే అలా వచ్చింది, మీకు కూడా అలా వస్తుంది. అలాంటప్పుడు అస్సలు కంగారు పడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే మనం రాసింది ఎటువంటి కెమికల్ది కాదు కాబట్టి, ఇది న్యాచురల్ కాబట్టి. మన ఒక బ్లీచ్ లాగా, మన స్కిన్ లైట్నర్ లాగా హెల్ప్ అవుతుంది కాబట్టి మనకి అలా వస్తుంది కొద్దిగా చిన్న ఇచ్చింగ్ లాగా. అసలు వరీ అవ్వకుండా చక్కగా అప్లై చేసుకోండి. చూసారు కదా ఫేస్ ఎంత గ్లో వచ్చిందో, తప్పకుండా ట్రై చేయండి ఫేస్ ప్యాక్ అయితే. త్వరగా ఈ వీడియో చూసిన తర్వాత వెంటనే వెళ్ళి ట్రై చేయండి. మీ స్కిన్ కనుక ట్యాన్ అయి ఉంటే మాత్రం యూ విల్ లవ్ దిస్ ఫేస్ ప్యాక్. అసలు చూసారు కదా 2 ఇంగ్రీడియంట్స్తో ఫేస్ ప్యాక్ అయితే మనం తయారు చేసేసుకున్నాము. ఇంకా జస్ట్ ఫేస్ మొత్తానికి అప్లై చేసేసుకున్నాం. లెగ్ చూసారు కదా ఎంత బాగా రిమూవ్ అయిందో ట్యాన్. ట్యాన్ ఉంటే మాత్రం తప్పకుండా రిమూవ్ అవుతుందండి. ఒక మంచి గ్లో కూడా ఇచ్చింది కదా. పొటాటో స్టార్చ్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఒక మంచి స్కిన్ లైట్నర్ కాబట్టి పొటాటో స్టార్చ్ వల్ల మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. మనకి డార్క్ స్పాట్స్ ఉన్నా కూడా మనం ఎక్కువగా హోమ్ రెమెడీస్లో పొటాటో జ్యూస్ వేసుకునే అప్లై చేసుకుంటాం కదా, దానివల్ల మనకి ఫేస్ లైట్నింగ్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. సో గ్లో చూసారా నా ఫేస్లో ఎంత బాగుందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీ హస్బెండ్కి, మీ పిల్లలకి, అందరికీ అప్లై చేసేయండి. ఈ ప్యాక్ అయితే తప్పకుండా ట్రై చేయండి. వీక్లీ వన్స్ చాలా బాగుంటుందండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో కెమికల్స్ లేని ఫేస్ ప్యాక్ మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ వైరల్ ఫేస్ ప్యాక్ మీకు నచ్చిందా తప్పకుండా ట్రై చేయండి. అండి ఎటువంటి కెమికల్స్ లేవు, మీరు ట్రై చేసినంత మాత్రమే ఏమీ అయిపోదండి. ట్రై చేసి నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఫేస్ ప్యాక్స్ ఎవరికైనా ఇష్టమైతే వాళ్ళకి షేర్ కూడా చేయండి, వాళ్ళు కూడా ట్రై చేస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.